రాజు అనబడేటటువంటి వాడు కొన్ని ధర్మముల కోసం కూర్చుంటాడు సింహాసనం మీద. ఆ ధర్మాన్ని నిర్వహించినప్పుడు ప్రభువు సింహాసనం మీద కూర్చునేటటువంటి అర్హత ఉండదు. నాకు సింహాసనం మీద కూర్చుని పట్టాభిషేకం పొందినటువంటి మహారాజుగా నాకు కొన్ని ధర్మాలున్నాయమ్మా. ఈ దుష్టజన నిగ్రహంబును శిష్టజన రక్షణంబును. దుష్టజనుల్ని నిగ్రహించాలి, శిష్టజనుల్ని మంచివాళ్ళని కాపాడాలి. ఈ రెండూ చెయ్యాలని నృపులకు స్రష్ట విధించనని పురాణ ద్రష్టలు చెప్పెదరు పరమ ధర్మము సాత్వి. పరమధర్మం అమ్మా ఇది మహారాజుకి ఎవరు చెప్పారంటావా? చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి ప్రారంభంలో వేదంలో చెప్పాడు ఈ మాట. అందుకని దుష్ట పనులు చేస్తున్నటువంటి ఈ పురుషుణ్ణి నేను సంహరించాలి, అందుకని చంపేస్తాను. ఈయన చేసినటువంటి దోషానికి నేను చంపడం అధర్మం కాదు అని నేను నిర్ణయించుకున్న తర్వాతే ఈ పని చేస్తున్నాను. అంటే పరీక్షిత్తుకి ధర్మమునందు ఎంత అనురక్తి ఉందో చూడండి. అంటే కలిపురుషుడు గజ 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 వణికిపోయాడు పరీక్షిత్తుని చూసి. వణికిపోయి మొరపెట్టుకున్నాడు, మహారాజా ఇప్పటికే నీ ధార్మికమైనటువంటి పరిపాలన వలన ప్రజలందరిలోనూ కూడా పుణ్యమునందు అనురక్తి ఉంది, శాస్త్రమునందు అనురక్తి ఉంది, ధర్మమునందు అనురక్తి ఉంది. నేను ప్రవేశించలేకపోతున్నాను రాజ్యం అంతటా, కలియుగం ప్రారంభమైంది, నేను అందరినీ ఆవహించాలి, అందరిలోకి వెళ్ళాలి. నువ్వు ధర్మబద్ధుడవై నన్ను అడ్డుకుంటున్నావు, న్యాయమా నన్ను చంపేస్తానండవు? ఇది కలియుగం కదా, నాకు అవకాశం ఇవ్వద్దా? కాబట్టి నేను అంతటా ప్రవేశించడానికి నాకు అధికారం కల్పించు. కాదంటావా? నువ్వు సింహాసనంలో కూర్చునున్నంతసేపు నేను అలా ఉండడం సాధ్యం కాదంటావా? నాకు కొన్ని స్థానాలు అడుగుతాన, స్థానాలు ఇయ్యి, అక్కడ ఉంటాను. లేదా నువ్వు చెప్పుకొని కొన్ని స్థానాలు, ఆ స్థానాల్లో ఉంటాను. అంటే పరీక్షిత్ ఆలోచించి అన్నాడు, ఇది కూడా ధర్మమే, యుగం కలియుగం, కాబట్టి ఇతన్ని సంహరించకూడదు, నాలుగు స్థానాలు ఇస్తాను, ఈ నాలుగు స్థానముల యందు నువ్వు యథేచ్ఛగా ఉండవచ్చు. అందులో మొట్టమొదటిది మద్యపానం. మద్యపానం ఎక్కడ చేస్తారో అక్కడ నువ్వు ఉండవచ్చు, ఎందుకంటే ఇక ఒంటి మీద తెలివి ఉండదు. ఎన్ని రకాల పాపాలు చేయడానికి సిద్ధపడిపోగలిగినంత ఉన్మత్తత దేని చేత కలుగుతుంది అంటే కలిపురుష ప్రభావం చేత కలుగుతుంది. అందుకని మద్యమునందు ఉండు. రెండవది హింస యందు ఉండు. హింస అంటే వేటాడడం. వేటాడడం అంటే కేవలం ప్రాణుల్ని చంపడం అని మీరు అనుకోకూడదు. అదే పనిగా పెట్టుకుని ఎవరినో బాధ పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. బాధ పెట్టే ప్రయత్నానికి హింస అంటారు. అందుకే వేట హింస పర్యాయ పదాలుగా వాడారు. హింసాస్థానమునందు ఉండు. మూడవది ఎక్కడెక్కడ జూదమాడతారో ఆ జూదమునందు ఉండు. ఆ జూదమాడిన చోట ఇక ఒళ్ళు తెలియదు, ఎన్ని అబద్ధాలైనా పుడతాయి అందులోంచి. ఎంత ఐశ్వర్యం పోతుండని పట్టించుకోరు. అందుకే మానాభిమానముల గురించి కూడా చూసుకోడు కాబట్టి జూదమాడుతున్న చోట ఉండు. నాలుగవది స్వేచ్ఛావిహరుడులైనటువంటి స్త్రీల యందుండు. అందరూ స్త్రీల గురించి మాట్లాడలేదు, ఎందుకంటే అసలు మహాపతివ్రతలైనటువంటి భర్త యందు ప్రేమ కలిగిన స్త్రీల వలననే నెలకి పడవలసిన మూడు వానల్లో ఒక వాన. ఆడవాళ్ళందరినీ ఘాటగట్టి అవమానించి ఎందుకు మాట్లాడతారు? అలా మాట్లాడరు. స్వేచ్ఛావిహరిణులు అంటే తమ సౌందర్యము పురుషుడి కామాన్ని రెచ్చగొట్టడానికి తప్ప, అది కూడా అమ్ముకోవడానికి ఒక వస్తువు తప్ప వేరొకటి కాదు. ఈ మాట ఎవరు వాడారు అంటే మహానుభావుడు ఆ బృహదశ్యుడు వాడాడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ. పరమేశ్వరుడిచ్చినటువంటి అందం కొంతమంది ఆడవాళ్ళకి ఎందుకు పనిచేస్తుంది అంటే మగవాళ్ళందరినీ పాడు చేయడానికి అంగడిలో వస్తువుగా అందాన్ని పెట్టి తిరిగి ఆడవాళ్ళు వస్తారు, వాళ్ళ వల్ల సమాజం భ్రష్టు పట్టేస్తుందని చెప్పాడు. కాబట్టి స్వేచ్ఛావిహరుడులైనటువంటి స్త్రీలు ఎక్కడ ఉంటారో అక్కడ ఉండు, నీకు నాలుగు స్థానాలు ఇచ్చానన్నాడు.